హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో కొలువై ఉండి నిత్యం పూజలు అందుకుంటున్న జగన్మాత శ్రీ మహంకాళి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ఒకటని చెప్పవచ్చు. ఆది పరాశక్తి అద్భుత రూపాల్లో ఒకటైన మహంకాళి మాతను కొలచడం ద్వారా సర్వ విజయాలు సమకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నమ్మి కొలిసిన వారి కోరికలు తీర్చే అమ్మగా శ్రీ మహంకాళి అమ్మవారు విరాజిల్లుతోంది. వికట కవి తెనాలి రామకృష్ణుడు, నాయకురాలి నాగమ్మ, కాటమరాజు వంటి ఎందరో మహనీయులు నిత్యం మహంకాళి అమ్మవారిని కొలిచారంటే అమ్మవారు ఎంతటి మహిమాన్వితరాలో అర్థమవుతుంది. చారిత్రక ఆధారాలను బట్టి పరిశీలిస్తే చోళ రాజుల కాలంలో ఇక్కడ ఆలయం నిర్మించి ఉన్నట్లు తెలుస్తోంది. కాలగమనంలో ఆ దేవాలయం శిథిలమైపోయింది. అనంతరం కొండూరు గ్రామ సర్పంచి అయిన దేవాభత్తుని సుబ్బారావుకు అమ్మవారు స్వప్నంలో కనిపించి తాను ఉన్న ప్రదేశాన్ని తెలిపి తనకు గుడి నిర్మించాలని చెప్పడంతో కంఠంరాజు కొండూరులో గుడి నిర్మాణం జరిగింది. పచ్చటి పంట పొలాల నడుమ నిర్మితమైన గుడిలో శ్రీ మహంకాళి అమ్మవారు భక్తుల కొంగు బంగారమై నిత్య పూజలు అందుకుంటోంది. నూతనంగా వాహనాలు కొన్నవాళ్ళు అమ్మవారి సమక్షంలో వాహన పూజ జరిపించుకుంటే ఎలాంటి అవాంతరాలు తలెత్తవని భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించిన అనంతరం పక్కనే ఉన్న తోటల్లో సేదదీరి వెళుతుంటారు.
ఫ్రెండ్స్ చూచారుగా, మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.